హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చినా ఢీకొట్టకుండా ప్రమాదాన్ని నివారించే యాంటీ కొల్యూజన్ పరిజ్ఞానాన్ని రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది తొలిసారిగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ముద్ఘేట్ సికింద్రాబాద్ సెక్షన్ పరిధిలోని ఉమ్రి గావ్ స్టేషన్ మధ్య ఇరవై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల నివిడిలో దీన్ని ఏర్పాటు చేశారు రైల్వే శాఖకు పరిశోధనా సంస్థ రైల్వే డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ వ్యవస్థను అభివృద్ధి చేసింది ట్రైన్ కొల్యూజన్ అవైడెడ్ సిస్టమ్గా పేర్కొనే ఈ పరిజ్ఞానాన్ని తొలత దక్షిణ మధ్య రైల్వే డివిజన్ పరిధిలోని లింగంపల్లి వికారాబాద్ వాడి వికారాబాద్ బీదర్ మార్గాల్లో దాదాపు పదేళ్లుగా మేధా సంస్థ ఆధ్వర్యంలో పరీక్షలు కొనసాగుతున్నాయి దశాబ్దం నుంచి పలు మార్పులు చేసిన ఈ పరిజ్ఞానాన్ని మాత్రం అందుబాటులోకి తీసుకురాలేదు పార్లమెంట్లో ఈ అంశం పలు సందర్భాల్లో చర్చకు కూడా వచ్చింది సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఎట్టకేలకు రైల్వే బోర్డు పచ్చజెండా ఒప్పింది ప్రయోగాత్మకంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉమ్రి శివన్గావ్ స్టేషన్ల మధ్య దీన్ని ప్రారంభిస్తున్నారు ఇది సింగిల్ లైన్ కావడం రైళ్ల రాకపోకలు కూడా తక్కువగా ఉండడంతో పరీక్షలకు అనువుగా ఉంటుందని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారు శుక్రవారం నుంచి ఇది వినియోగంలోకి వచ్చింది ఇదిలా ఉండగా టీకాస్ను తమ తమ పరిధిలోని మార్గాల్లో ఏర్పాటు చేయాలని అన్ని జోన్లకు రైల్వే బోర్డు సూచించింది దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని మన్మాడ్ నాందేడ్ సికింద్రాబాద్ డోన్ గుంతకల్ బీదర్ పర్లీ పర్భానీ మార్గంలో పన్నెండు వందల కిలోమీటర్ల మార్గంలో అమలుకు ఆదేశించింది ఇప్పటికే తొలి దశ పనులు పూర్తయ్యాయని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ సిహెచ్ రాజశేఖర్ తెలిపారు సిగ్నల్ ఫాస్ట్ అట్ డేంజర్ రైలు వేగం మొదలైన వాటి వల్ల జరిగే ప్రమాదాలు నివారించే సామర్థ్యంతో టీకా హస్త వ్యవస్థను రూపొందించారు లోకో పైలట్ సిగ్నల్ను విస్మరించినా బ్రేకులు వేయకపోయినా నిర్దేశిత వేగం మించి రైలు ప్రయాణించిన ఈ వ్యవస్థ వెంటనే హెచ్చరిస్తుంది అదే సమయంలో ఎదురెదురుగా రైలు వస్తే లోకో పైలట్లకు సంకేతాలంది అయ్యేందుకు అవకాశం కలుగుతుంది అప్పటికీ బ్రేకులు వేయని పక్షంలో ఆటోమేటిక్గా రైలు నిలిచిపోతాయి ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ రెండు స్టేషన్ల మధ్య విద్యుత్ సరఫరా సౌకర్యంతో కూడిన టీకాస్ యూనిట్లు సిద్ధం చేశారు నలభై మీటర్లు ఎత్తుతో టీకాస్ టవర్లు అనుబంధ కేబుల్స్ ఏర్పాటు చేశారు స్టేషన్లను ఆర్ఎఫ్ఐడి ట్యాగులతో అనుసంధానించారు రేడియో కమ్యూనికేషన్ వ్యవస్థ టెస్ట్ రూమ్ల వద్ద ఎన్ఎంఎస్ కనెక్టివిటీ ఏర్పాటు చేశారు అంటే స్టేషన్లు ట్రాక్ మొత్తం టీకాస్తో అనుసంధానం అవుతుంది రైలు ఇంజన్లతోనూ టీకాస్ పరికరాలు అనుసంధానమై ఉంటాయి మేక్ ఇన్ ఇండియాకు ప్రాధాన్యమిస్తూ మరియు తక్కువ ఖర్చుతో కూడిన ఎక్విప్మెంట్తో సిగ్నలింగ్లో విదేశీ సంస్థల కంటే భారతీయ కంపెనీలైన మేధా సర్వో డ్రైవ్స్ కర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ హెచ్బిఎల్ పవర్ సిస్టమ్స్ వంటి కంపెనీలు అనుకూల ప్రభావం చూపుతున్నాయి మేధా మరియు కర్నెక్స్తో కలిసి ట్రైన్ కొల్యూజన్ అవాయిడెన్స్ సిస్టమ్ టెక్నాలజీని డెవలప్ చేస్తుంది ప్రస్తుతం పేటెంట్ రైట్స్ కోసం అప్లై చేసుకున్నారు క్వాండ్రంట్ కేబుల్తో సహా మరో ఇద్దరు వెండర్స్ అప్రూవల్ని రైల్వే శాఖ పరిశీలిస్తుందని రైల్వే ఉన్నతాధికారి వర్చువల్ ప్రెస్ మీట్లో తెలిపారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి